గౌరవనీయులు డాక్టర్ యాదవరెడ్డి గారు, గౌరవనీయులు రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు, మనోహర్ అన్న గారు, వెంకట నరసింహారెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, బక్కి వెంకన్న గారు, మా వనితా భూమిరెడ్డి గారు, గౌరవ జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, సీనియర్ నాయకులు, మా రాజమౌళన్న గారు, వేదిక మీద ఉన్న ఎంపీటీసీలు, మండల వైస్ ఎంపీపీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కారం. మరి ఈరోజు ప్రభాకర్ అన్న గారు, మీరు పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో మిమ్మల్ని గౌరవించాలే, ఐదేండ్లు కష్టపడి పనిచేసినారు, మధ్యలో రెండేండ్లు కరోనా వచ్చినా కూడా కరోనాను లెక్క చేయకుండా మా ఎంపీపీలు, మా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కష్టపడి పనిచేశారు. ఇంత బాగా పనిచేసి ప్రజాసేవ చేసి ప్రభాకర్ అన్న గెలుపులో అద్భుతంగా కృషి చేసిన మీ అందరినీ ఇలా గౌరవించాలని ప్రభాకర్ అన్న మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం ప్రభాకర్ అన్న పెట్టిండ్రు. అసలు ముందుగా మీ దుబ్బాకను, మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మంచి మెజార్టీ తెచ్చిన నియోజకవర్గంగా దుబ్బాకను నిలబెట్టినందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు మీకు, ప్రభాకర్ అన్నకు, అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలా కష్టపడి పనిచేసినారు. అయితే ఒక్క విషయం నేను మీకు చెప్పాలి, పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు. ఎంపీటీసీ దిగిపోయినా ఇక రేపటి నుంచి మాకేం సంబంధం లేదు అనుకోకుండ్రి. విరమణ పదవికి ఉంటుంది, ప్రజాసేవకు విరమణ ఉండదు. మీరు తప్పకుండా కృషి చేయాల్సిందే. రేపు మీరు వస్తే ప్రభాకర్ అన్న కూడా ఎంపీటీసీగా మీరు దిగిపోయినా మీకు అదే గౌరవం దొరుకుతుంది, అదే ప్రేమ దొరుకుతుంది. మీరు ఎప్పుడొచ్చినా పనిచేయడానికి ప్రభాకర్ అన్న సిద్ధంగా ఉంటాడు, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల ఇదేమి లాస్ట్ కాదు కదా, మళ్ళీ మీలో చాలామంది సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, కోఆపరేటివ్ చైర్మన్లు అవుతారు, ఇంకో రూపంలో పార్టీలో పదవులు కూడా వస్తాయి మీకు. ఇదేదో అయిపోయింది అని అనుకోవద్దు, మీ సేవలు తప్పకుండా పార్టీ ఉపయోగించుకుంటుంది, మీకు సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. అయినా ఈరోజు ఎవరం మనం బాధపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి, ఓటమి తర్వాత వచ్చేది గెలుపే. గెలుపు ఎప్పుడూ శాశ్వతం కాదు, ఓటమి తర్వాత మళ్ళీ గెలుపు వస్తుంది, తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇవాళ ఏమైంది చూస్తలేమా, 7 నెలల లోపలనే పల్లెలన్నీ మురికి కూపాలైపోయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక 7 నెలల్లో గ్రామ పంచాయతీకి నయా పైస కూడా ఇయ్యలే, ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఇయ్యలే. పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేరు, వానకాలం వచ్చింది బ్లీచింగ్ పౌడర్ లేదు, దోమలకు మందు కొడదామంటే లేదు, గడ్డి మందు కొడదామంటే లేదు. మొత్తం గ్రామ పంచాయతీలన్నీ ఆగమాగమైతా ఉన్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూళ్ళల్లో పోతే మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు, వాళ్ళందరూ కూడా ఆగమాగమవుతున్నారు. వంట వండిన సామాన్కు పైసలు లేవు, వంట వండిన పనిచేసిన వాళ్లకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఇలా స్కూళ్ళల్లో ఉన్నది. నిన్నేదో స్కూల్లో చెప్తున్నారు మా సర్పంచ్ గారు, కరెంటు బిల్లు కట్టలేదని స్కూల్కి కరెంటు కట్ చేసిందట. అంటే ఈ ప్రభుత్వానికి అసలు పరిపాలన చేతనైతలేదు. పాలన గాలి కొదిలేసిండ్రు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మనం చూసినాం ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మంది ఆగి ఆత్మహత్య చేసుకున్న వీడియో మనందరం కూడా చూసాం. ఇప్పుడే ఈడ కూర్చొని చూస్తున్నా ముఖ్యమంత్రి గారు జిల్లా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్లో ఇంకో రైతు ఇవాళ పురుగుల మందు తాగిన వీడియో వస్తూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసిండ్రు. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు, కుట్రలు తప్ప పరిపాలన చేతనైతలేదు. అందుకే రోజు కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రేప్ కేసులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఆగమైపోయింది, రైతు బంద్ అయితే దిక్కే లేదు. కేసీఆర్ ఉండగా జూన్ నెలలో
ఖచ్చితంగా రైతు బంధు పడ్డది. ఇవాళ జూలై వచ్చిన ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వకుండా ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఏమన్నంటే ఏరివేత, ఎవరికి గీత పెడదాం, ఎవరికి కోత పెడదాం, ఎవరికి బంధు పెడదాం, ఎంత కమ్మి చేద్దామని ఆలోచన చేస్తుంది తప్ప సకాలంలో రైతు బంధు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పాపం అవ్వా తాతలకు ఆ 2000 పింఛన్ కూడా వస్తలేదు. కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే బరాబర్ 2000 చేసి ఇచ్చిండు మన కేసీఆర్. వీళ్ళు 4000 చేస్తామన్నారు. ఇంటికి 2 పింఛన్లు ఇస్తామన్నారు, అవ్వకిత్తం తాతకిత్తామన్నారు. ఇంట్లో కొడుకు ఉద్యోగం చేసినా ఇస్తామన్నారు, 4000 ఇస్తామన్నారు. 4000 అడిగిపోయినాయో, ఇంటికి 2 పింఛన్లు అడిగిపోయినాయో, కొడుకు నౌకరు ఉంటే పింఛన్ అడిగిపోయిందో, కానీ ఇచ్చే 2000 కూడా వస్తలేవు. 2 నెలల పింఛన్ బాకీ పడ్డారు. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డారు. ఏప్రిల్ నెల పెన్షన్ మొన్న ఇచ్చారు, జూన్ 25 ఇచ్చారు, అది ఏప్రిల్ది. మే బాకీ, జూన్ బాకీ. అంటే పక్కన ఆయన్నేమో ఆంధ్రప్రదేశ్లో 4000 ఇచ్చిండ్రు, ఈయన 4000 ఎడవైనాయి. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు 100 రోజుల్లో 4000 పింఛన్ ఇస్తామన్నారు. 4000 దిక్కు లేదు, ఇంటికి 2 పింఛన్లు దిక్కు లేవు, నౌకరున్నోళ్ళకి పింఛన్ లేదు, ఇచ్చే 2000 కూడా ఇయ్యని పరిస్థితి ఏర్పడ్డది. పింఛన్లు రావు, కరెంటు సరిగా రాదు, స్కూళ్ళల్లో కరెంటు కట్ అయిపోయింది, మధ్యాహ్న భోజనం వాళ్ళకి జీతాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, ఊర్లలో చెత్తెత్తుడు బంద్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. రైతు బంధు రాదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 నెలల కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఆడోటి ఈడోటి వచ్చినాయి అంటే అవి అప్పటి మన గవర్నమెంట్ బాబా చెక్కులే, ఇంకా వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ తులం బంగారం దిక్కులేదు. కళ్యాణ లక్ష్మి వచ్చే 100,000 రూపాయలు కూడా బంద్ అయిపోయింది. సర్కార్ దావకాన పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, అన్ని బందే. కోతలు పెట్టుడు, బంధు పెట్టుడు, ఇంతకు మించి కొత్తగా ఒక్కటన్న వచ్చిందా ఈ ప్రభుత్వం వచ్చినాక? కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మి బంధు, న్యూట్రిషన్ కిట్టు బంధు, 24 గంటల కరెంటు వస్తలేదు బాయికాడ, గ్రామ పంచాయతీలకు నిధులు బంద్ అయిపోయినాయి. ఇగో ఇది ప్రభుత్వ పనితీరు. ఇప్పటికే ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కినరు, అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కినరు, ఉద్యోగస్తులు టీచర్లు నోటీసులు ఇస్తున్నారు, ఇక మేము కూడా రోడ్ ఎక్కుతామంటున్నారు. ఎవరిని మీరు ఉద్ధరించారు? పాపం రైతుల్ని ఆగం చేసిండ్రు. నేను నిన్నెప్పుడో వ్యవసాయ శాఖ అధికారులతో అడిగిన, జిల్లాలో నాట్లు ఎంత పడ్డాయి భయ్యని అడిగిన, 7 శాతం అంత 3% పడ్డాయి నాట్లు అంటుడు. అరే జూలై వచ్చింది 3% ఏందయ్యా అంటే, కాలం కింది మీద కనబడుతుంది, ఈ కాంగ్రెస్ వాళ్ళు మున్పటి లెక్క మన లెక్క కాలువల నీళ్ళు ఇస్తారో ఇయ్యరో, చెరువులు నింపుతారో నింపరో, నమ్మకం కుదురుతలేదు సార్, అందుకే నార్లు ఓతలేరు అంటున్నారు. ఇగో ఇది వీళ్ళ పరిస్థితి. ఆనాడు కేసీఆర్ ఉండగా ధైర్యం ఉండే, అరే కాలం కాకపోయినా కేసీఆర్ ఉన్నాడు, కాళేశ్వరం కాలువలు వస్తాయి, మా కూడెల్ని వాగుల నీళ్ళు వస్తాయి, మా చెరువులు నిండుతాయి అనే ధైర్యం ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా ఎండబెట్టే పని చేస్తున్నారు. అయితే ఈ రకంగా పరిపాలన గాలి కుదిలేసిండ్రు, కేవలం ప్రతీకారం పగ దీని మీద మాత్రమే దృష్టి పెట్టిండ్రు. రేపు ఏమవుతుంది ఈ రకంగా చేస్తే? ప్రజలు ఊరుకుంటారా? తప్పకుండా. మళ్ళా మా కేసీఆర్ మాకు కావాలి, మా బీఆర్ఎస్ మాకు కావాలని ప్రజలు తప్పకుండా మనకు గౌరవిస్తారు. అందువల్ల మీరు మంచిగా ముందుకు పోదాం, ధైర్యంగా ఉండండి. మీకు తెలియదా మనం మంచిగానే చేసినాం, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బాగా చేస్తామన్నారు. మనం 100,000 ఇస్తే వాళ్ళు తులం బంగారం కలుపుతామండ్రి, మనం 2000 ఇస్తే వాళ్ళు 4000 ఇస్తామండ్రి పింఛన్, మనం రైతు బంధు 5000 ఇస్తే వాడు 7500 అని, మహిళలకు 2500 అండ్రి. ఏమన్నా వస్తుందేమో అని ప్రజలు ఆశించడం తప్పు కాదు. ప్రజలు తప్పకుండా మంచి అయింది అనుకున్నారు, కానీ గిట్లా ఎలకల పడేస్తారని అనుకోలే. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది, తప్పకుండా మన భవిష్యత్తు ఉంటుంది, మంచిగా పనిచేద్దాం. రేపు మళ్ళీ మీరు నిలబడ్డప్పుడు కూడా మీరు రేపు ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా నిలబడితే ప్రభాకర్ అన్న నేను తప్పకుండా మీకోసం కష్టపడతాం, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించి నిలబెట్టి కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏ కార్యకర్త కూడా అధైర్యపడకండి, తప్పకుండా మళ్ళా మన రోజులు వస్తాయి. ఒక కాలం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. అవి ఎప్పుడన్నా రాని ఎన్నికలు, ఎన్నికలు రాక తప్పదు, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు. అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి, ప్రజల్లో చర్చ పెట్టండి, ప్రజాసేవ కొనసాగించండి,
ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోండి. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా దానికి మనం సిద్ధంగా ఉందాం. మీరు ఇవాళ ఎంపీడీసీలుగా దిగిపోతున్నారు, మీకు కూడా 7 నెలలే జీతం రాక. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంపీడీసీలకు జీతం రాలే, జడ్పీడీసీలకు జీతం రాలే. ఎంపీడీసీలకు జీతాలు రావు, జడ్పీడీసీలకు జీతాలు రావు. సఫాయి కార్మికులకు, సారీ, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావు. ముసలోళ్ళకు అవ్వాతాతలకు ఆసర పింఛన్ రాదు. కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు. దావఖాన పోతే కేసీఆర్ కిట్టు రాదు. ఇవో ఇది కాంగ్రెస్ పాలన. పొద్దున్న దాకా కరెంటు పోతున్నది. కరెంటు పోయిందంటే పాపం ఆ కరెంటు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు. నీకు పాలన చేతనైతే లేదు, నీకు కరెంటు ఇయ్య చేతనైతే లేదు. రోజుకు 4 సార్లు కరెంటు పోతుంది. రైతులకు మోటార్లు కాలుతున్నాయంటే ఎవరైనా మాట్లాడితే కరెంటు వాళ్ళను ఉద్యోగుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగులకు మెమోలు ఇస్తూ ఉన్నారు, ఉద్యోగులను వేధిస్తూ ఉన్నారు. నీకు పాలన చేతనైతే లేదు. 9 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడెట్లా, నీకు ఇయ్య చేత కాదెట్లా నేను అడుగుతా ఉన్నా. అప్పుడు గదే ఉద్యోగులు, ఇప్పుడు గదే ఉద్యోగులు. 9 ఏళ్ళల్లా కన్ను రెప్పగొట్టినంతసేపు కేసీఆర్ కాలంలో కరెంటు పోలే, మరి ఇప్పుడు ఎందుకు పోతున్నది? అంటే నీకు పాలన చేతనైతే లేదు. ఆనాడు బాయిల కాడ మోటార్లు గాలలే, ఇవాళ ఎందుకు గాలుతున్నాయి? నీకు పాలన చేతనైతే లేదు. ఇవి వాస్తవాలు. కానీ నీ చేతగాంతనాన్ని ఉద్యోగుల మీద పెట్టి ప్రజలను, ఉద్యోగులను ఇలా ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. అందువల్ల మనం కూడా ఓపిక్గా ప్రజల్లోకి వెళ్దాం. తప్పకుండా రేపు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రజా పోరాటాలకు ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడి ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తు మనకే ఉంటుంది. ఎవరు అధైర్య పడకండి. ఏ కష్టం వచ్చినా ప్రభాకరన్ ఉంటాడు, యాదవరెడ్డి సాబ్ ఉంటాడు ఎమ్మెల్సీగా. నేను కూడా తప్పకుండా మీకు అండగా ఉంటానని చెప్పి కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.